హైదరాబాద్ నగర శివార్లలో నకిలీ దందాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో నకిలీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. మురుగునీటితో ఐస్ క్రీమ్లు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. వివిధ రకాల నకిలీ ఐస్ క్రీమ్ కేంద్రాలను స్వాధీనం చేసుకుని ఫ్యాక్టరీని సీజ్ చేశారు పోలీసులు. గతంలోనూ బ్రాండ్ పేర్లతో నకిలీ ఐస్ క్రీమ్ కేంద్రాలను గుర్తించి సీజ్ చేశారు పోలీసులు. ఇటీవల రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పరిధిలోనూ ఒక నకిలీ ఐస్ క్రీమ్ కేంద్రాన్ని గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేశారు. బ్రాండెడ్ పేర్లతో ఉన్న నకిలీ ఐస్ క్రీమ్ సీజ్ చేశారు పోలీసులు. ఐస్ క్రీమ్లే కాదు, ఐస్ క్రీమ్లతో పాటు కల్తీ అల్లం కూడా తయారు చేశారు కేటుగాళ్ళు. భారీగా కల్తీ అల్లం డబ్బాలను సీజ్ చేశారు. కల్తీ అల్లం తయారు చేస్తున్న మెషిన్స్, ఫ్యాక్టరీలను సీజ్ చేశారు. అయితే నకిలీ వస్తువుల తయారీపై ఎస్ఓటీ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కేటుగాళ్ళు మాత్రం తగ్గడం లేదు.